స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని అయిందంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడలేదంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఈసీ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు చంద్రబాబు. మరోవైపు వైఎస్ఆర్ మృతిపై అప్పుడు రిలయన్స్పై దాడికి పాల్పడి ఇప్పుడు నద్వాలకు రాజ్యసభ సీటు కేటాయింపుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అయితే ఒక ప్రహసనంగా తయారైంది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను పులివెందల పంచాయతీ అని. ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ చేతుల్లో, ఒక నియంత చేతుల్లో ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారో ఇది ఒక రుజువు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో చాలా చూశాను. ఎప్పుడు కూడా ఇన్ని వయలేషన్లు కానీ, అదే మరి ఇంత అనిశ్చితి, ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఎప్పుడు ఎన్నికలు జరగలేదు. అందుకే ముఖ్యమంత్రి చెప్పాడు ఈ ఎన్నికల్ని 90% మనమే గెలవాలి. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలవకపోతే నేరుగా మీరు పోయి గవర్నర్ దగ్గర పోయి రిసిగ్నేషన్స్ ఇవ్వాలి. అదే మరి ఎమ్మెల్యేలు కూడా మీరేం చేస్తారో మాకు తెలియదు, ఇష్టారాజ్యంగా మీరు గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తే ఎక్కడికక్కడ విచ్చలవిడితనానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ విచిత్రం, ఉదయం రిజర్వేషన్లు పెడతారు, దానిపైన సాయంత్రం నెక్స్ట్ డే ఆయన నోటిఫికేషన్ ఇస్తాడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిలిమిటేషన్ చేస్తారు, మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎంత దారుణంగా తయారైపోయిందంటే, ఒక సరిహద్దులు మార్చేయడం, అదే మారిగా క్యాస్ట్లు రాత్రి మార్చేయడం, రిజర్వేషన్లు మార్చేయడం, ముందిచ్చిన నోటిఫికేషన్ మళ్ళా మార్చడం, ఇలాంటి ఒకటి రెండు కాదు కొల్లలు జరుగుతున్నాయి. ఆయనే చెప్పాలి వీళ్ళ నాన్న ఎవరు చంపించడానికి ప్రయత్నం చేశారని, ఎవరు చంపారని. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఆ రోజు కుట్ర జరిగిందని చెప్పాడు కదా. రెండోది ఆ రోజు రిలయన్స్ షాపులన్నిటిపైన దాడి చేశారు కదా. సమాధానం చెప్పండి ఇప్పుడు ఏంటి లాలోచి, ఏం జరిగింది ఇప్పుడు, ఏం కనపడింది? కనీసం ఆ రోజు జరిగిన దానికి ఈరోజు సారీ చెప్పండి, నేను పొరబడ్డాను, ఆ రోజు మా నాయన చంపింది వాళ్ళు కాదు అని చెప్పండి. పోనీ ఇప్పటికైనా సిగ్గు లేకుండా ఇంకా కొంతమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైన ఉంది. అంటే ఎప్పుడు అంటూ ఉంటావు కదా, మాట తప్పను మడమ తిప్పను మహానేత. ఆన్సర్ దిస్, పెద్ద నేత నువ్వు, యు ఆన్సర్.